దువ్వాడ శ్రీనివాస్ గారు నా గుప్పట్లే పెట్టుకోవడానికి. దువ్వాడ శ్రీనివాస్ గారు ఏమి 3 ఇయర్స్ కిడ్ కాదు, అతన్ని గ్రిప్ లో పెట్టుకోవడానికి చిన్న పిల్లడేం కాదండి, ట్రాప్ చేయడానికి చిన్న పసి పిల్లడేం కాదు. శ్రీనివాస్ గారికి కాంక్షతో కేవలం రాజకీయ లబ్ధి కోసం నన్ను ఒక పావులాగా వాడుకుంటూ మన అగ్రహారం స్త్రీలకు తెలిస్తే తూహనమేస్తారు. నన్ను ఇలాంటి సీన్ క్రియేట్ చేస్తూ ఆ టికెట్ పొందడానికి కోసం చేసిన కుట్రలో భాగమే ఇదంతా. సూపర్ దువ్వాడ శ్రీనివాస్ గారు ఇన్ఛార్జ్ కావాలనే కుట్ర కుతంత్రాలతో నిన్నటి నుంచి సీన్స్ క్రియేట్ చేయడం జరిగింది. నీ పెళ్ళి ఎప్పుడైంది? ఫస్టా సెకండా? ఆ అమ్మాయి ఎవరో తెలీదా? తెలీదండి. అమ్మాయి పేరు కూడా తెలీదా? అమ్మాయి ఆడ మొగ తెలీదా? తెలీదండి. అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా. సూపర్ గా ఉందండి. ఎవరు తాలూకండి? నన్ను చూడగానే ఆ శ్రీని గారు తాలూకా అంట, శ్రీని గారు ఇదంట కామెంట్ చేస్తారు కదా. అమ్మాయి తెలియదని అబద్ధం చెప్తావా నా దగ్గర? నువ్వేం కంగపడదు, నిన్ను టచ్ చేయాలంటే ముందు టచ్ చేయాలి. ఏంటి ఇప్పుడు పెళ్లి చేసుకుంటే రాజకీయాలకు పనికిరావని అంటున్నారు? మరి ఒకే ఒక పెళ్లి చేసుకుని ఎవరికి తెలియకుండా 30 మంది తిరిగితే ఓకేనా? దీనికి మీరు ఏమంటారు సార్? శ్రీని గారు నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎవరికి ఉపయోగం పెళ్లి? ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఇది విన్నారా? ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతను కూడా డైవర్స్ అవ్వలేదు, సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను ఏంట్రా ఇది, ప్రపంచం సర్వ నాశనం అయిపోయేలా ఉంది. నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్ అన్ని అతనే నాకు. ఎందుకంటే అధైర్య పడుకో నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నీ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. అన్న సుప్రీం కోర్టే చెప్పింది కదండి, సంబంధం కూడా తప్పేముంది. సహజీవనం అనేది పెళ్లి కాన్వాల్ చేసేది సహజీవనం అంటారు. పెళ్లి అయిన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. రూల్స్ మాట్లాడుతుందిరా బాబు, రూల్స్ మాట్లాడుతుందో. రే లక్ష్మణ్ రెడీయా? రెడీనా? లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. చనిపోవాలనుకునే ఆడబిడ్డకి నేను అండగా ఉంటానని మాట ఇచ్చానని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. తిరిగాం కదండి మేము, తిరిగాం. నింజా కొడుకు విరా నువ్వు. చెప్తున్నాను కదా, రెండేళ్ల నుంచి కూడా తిరుగుతున్నాను. అదే అబ్బాయి వాళ్ళకి వెళ్ళాను, క్యాంపులకు వెళ్తున్నాము. నేను ఎక్కడికి వెళ్ళినా వెళ్తుంటాను ఇద్దరు. చదివేస్తాడు. లేదు చేయదు. ఎలా అవుతుంది దువ్వాడ శ్రీనివాస్ స్వార్జితం ఎలా అవుతుంది? మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది బాయ్. పాప అంటే అర్థం ఏంటో చెప్పాను ఎంతసేపు, కూతురు అంటే ఎలా ఉంటారో చెప్పాను, మళ్ళీ ఎంత చెప్తాను. అప్పుడు నిన్న నువ్వు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వచ్చి నాకు 3 పెళ్ళాలున్నారు, నేను 3 చేసుకుంటాను, అది నా ఇష్టం, మీకు కావాలంటే మీరు 3 చేసుకోండి, నన్ను చూసి ఈర్ష్యతో పట్టుకోలేకపోతున్నారు అంటాడు ప్రబుద్ధుడు. జరాగు, మస్తు ఎమోషన్ గా మాట్లాడు, గుండె పట్టేసినట్టుంది. ఆగు అండి, 3 నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు, కానీ పద్ధతి సంస్కారం. నువ్వు ఆ మాట అనుకో, చాలా చండాలంగా ఉంది. మతం తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం, మన మతం ఏకపత్ని వ్రతం, ఒకే స్త్రీని పెళ్ళాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం. ఎట్లా పుట్టినవరా నువ్వు? మనది మన తాలూకా సాంప్రదాయం, ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్. అటు చూడు బే. అంటే నా జీవితంలో ఇలాంటి వెదరు మరి ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ చేసింది 2వ వివాహం, 3వ వివాహం. బై సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎదిరిపోయిందే. కరెక్ట్ అండి, నన్ను నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని ఎలాగంటాను. మా పరిస్థితులు నాకు ఎలా దాపురించాయి ఆయన.
ఐ మీన్ వెన్ యు ఆర్ ఇన్ ఎ డీప్ షీట్ అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడకూడదు. ఏ పరిస్థితులు వచ్చాయో నాకు ఏంటి తెలుసు. ఆయనకే పరిస్థితులు వచ్చాయో వివాహం చేసుకోవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి ఏ పరిస్థితులు వచ్చాయో ఆయన వివాహం చేసుకోవాల్సి వచ్చింది. పూర్తిగా అర్థమైంది అనుకుంటా. అసలు గిక్కని ఎదవ్వాడు వాక్కూడదు. నాకే పరిస్థితులు వచ్చాయో మీకు చెప్పాను. చెప్పుతో కొట్టాలి, చెప్పుతో కొట్టాలి. తనే మై లవర్. రోజు అందరికి మార్నింగ్ తాగుతానే టీ తాగితే మంచిదా, కాఫీ తాగితే మంచిదా? ఒకటి కొబ్బరి పచ్చడి తింటాను, ఒకటి అల్లం పచ్చడి తింటా. నీకేమైనా అభ్యంతరం ఉంటాయండి? టీ కంటే, గ్రీన్ టీ కంటే, లెమన్ టీ కంటే అన్నిటికంటే బెటర్ బ్లాక్ కాఫీ. ఎంట్రుకులు నిక్కుంటాయి ఇక్కడ. సో బ్లాక్ కాఫీ డైలీ 2 times తీసుకున్నా కూడా చాలా మంచిదండి. కాకపోతే ఈ బ్లాక్ కాఫీలో షుగర్ కి బదులు బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేసుకుంటే చాలా మంచిది. దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ప్లీజ్ ట్రై. ఇప్పుడు మీ అందరి కోసం ఒక మంచి టిప్ అండి. రోజు మార్నింగ్ లేవగానే ప్రతి ఒక్కరు కూడా లెమన్ వాటర్ తాగుతూ ఉంటారు కదా, ఆ లెమన్ వాటర్ లో విటమిన్ సి ఉంటుందండి. జగన్ అంటే చాలా ఇష్టం. జగన్ కోసం చాలా కష్టపడ్డాను. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నేను అతనితో ఉంటున్నాను. అతను ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అదే పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నాకంటూ ఒక మేల్ తోడు కావాలి, అతను అది ఉంటారు అంటున్నారు ఫ్రెండ్లీగా. దాని తప్పే ఉంది. ఇలాంటి దానికి ఇంటి పక్కన ఒకడు, ఇది చివరి ఒకడు, మెయిన్ రోడ్డు మీద ఒకడు, అమ్మ ఊళ్ళో ఒకడు, నాన్న ఊళ్ళో ఒకడు, చివరికి పెళ్ళడానికి ఇంకొకడు. దానికంటే శ్రీనిగా తుండడమే బెటర్ కదా. శ్రీనిగా తుండడమే బెటర్ కదా. రే ఉడ్డంబే, మసాలా వడ సైజు లో నీకు ఎక్కడో లక్కీ పుట్టు మట్టుకుని చెరుపు. అది ఎవరో కనుక్కో, నాకు కావాలి. తుంగ మాటే చేందదేనం. అవసనే, మరీ చిన్నపిల్ల ఉందా? ఏదో సుందరి కన్నాల్ బొరుసేది. ఆ బ్లూటూత్ సమ్మెన్ లోపలికి రమ్మను, బ్రేక్ ఇద్దాం. సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సరే. పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి పిల్లల్ని పుట్టించి పెళ్లి కాగానే ఒకసారి 5 ఏళ్ళకి ఒకసారి మార్చేసినట్టుగా ఆర్యల్ను వదిలేసి అలా ఓకగా వదిలేస్తా ఉన్నావు. ఏం మనిషి అయ్యా నువ్వు అని చెప్పి ఆయన నువ్వు అడిగా. పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము. అన్న మాకు కావాలి అంటున్నారు దువ్వాడ కూతుళ్ళు. మరో మహిళతో ఇల్లీగల్ గా ఆయన ఉంటున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను. అండ్ ఆమె రైట్ పర్సన్ కాదని కూడా మా డాడీకి తెలుసు. నా మీద చక్కగా వీడియోస్ చేసుకోండి, ఏమైనా పెట్టుకోండి. మామూలు టైం కాదే ప్రకాశం, ఇన్ని ఫుల్గా వాడేసుకుందాం ఫిక్స్ అయ్యింది. వేరే అభ్యంతరం ఏమీ లేదు. నా మీద మీరు ఎంత మంది ఎన్ని రకాల వీడియోస్ చేసుకున్నా నేను కసే ఇంటినా అన్బిలీవబుల్ బాబు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ వీడియోస్ ఆల్సో. నా గురించి చేసుకోండి. అన్ని యాంగిల్స్ వాడుకో, వాడుకున్నట్టు వాడుకున్నంత పర్మిషన్ ఇచ్చారుగా ప్యాక్ ఆడేస్తాను. ఆ తర్వాత వాడుకోవడానికి ఏమి ఉండదు, మొత్తం తిండేస్తాను. మోడీకి ప్లాన్ ఏ, ప్లాన్ బి ఉంటాయి. ఓ పక్కన జగన్ గారిని దువ్వుతూ ప్లాన్ బిగా ఉంటే ఉండదు ఒక చిన్న బిస్కెట్ గార్డ్ పక్కన.
ఈ బిస్కెట్ కట్ బిస్కెట్లు వేస్తే చాలు, ఒక పావుల ప్యాకేజ్ ఇస్తే చాలు, అలా పడి ఉంటాడు అని చెప్పి. అటు చూడు బే, ఈ పవన్ ని అందియే. ఇది సార్ నా బ్రాండ్. ఏదో మర్యాదకు పిలిచి ఒక బిస్కెట్ ఇచ్చినందుకు ఓ రెచ్చిపోయి కవితలు. ఈ పవన్ ని అందియే ఎన్ని 2 లక్షల పుస్తకాలు చదువుతావు గానీ నీకు మోటివేషన్ ఉండదు. తప్పు 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 తప్పుగా మాట్లాడి చెప్పుతో కొట్టాలి, చెప్పుతో కొట్టాలి. మోడీ వచ్చి ఒక 2 మాటలు మాట్లాడితే నీకు మోటివేషన్ వస్తుంది, అప్పుడు దాకా నీకు లెగదు. అప్పుడు దాకా పడిపోయి ఉంటది, అప్పుడు దాకా రాజకీయాల మీద అవగాహన ఉండదు, అప్పుడే రాజకీయం మీద అవగాహన వస్తుంది. ఇప్పుడు దాకా నిద్రపోతున్నావా? షూటింగ్లు షూటింగ్లు అయి షూటింగ్లు పట్టుకుని తిరుగుతూ ఎప్పుడో నీకు ఖాళీ దొరికినప్పుడు ఆంధ్ర రాజకీయాల్లోకి వచ్చి నేనున్నానమ్మా, తగుదునమ్మా, అమ్మ అక్కడ సమస్య ఉందమ్మా, అమ్మ ఇక్కడ ఏడుస్తున్నారమ్మా, అమ్మ 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 అని గుండెలు బాధేసుకుంటావు. ఈ పప్పుగాడు తుప్పుగాడు ఓ పిత్తుగాడు పాపోయ్ రెచ్చగొక్కనన్నాడు. ఈ గంగాళంగాడు ఏం పెట్టుకున్నాడు పేరు? యువగళం. రెచ్చగొక్కనన్నాడో. అరే మీరు యువకులేంట్రా? అసలు ఒక సినిమాలో ఉంది కదరా జోకు, ఈ ఏజ్ ఏంటి నారా లోకేష్? ఆ పవన్ కళ్యాణ్ గాడికి అయితే 60 ఏళ్ళు. ఆడిదేంటిది యువ శక్తే, కొంచెం గుర్తు చేయండి. ఆడిదేంటిది? అది ఆడిదేదో పెట్టి పెట్టండి, ఆడిది కూడా ఒక్క పీకు పీకుదాం. వీళ్ళందరూ అంట యువకులు అంట. ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేష్ ఒక యువకుడు, అండ్ ఈ పెంటగాడు ఈ పీకే గాడు ఒక యువగాడు. మగాళ్ళను ఈ అంజలిని కొడితే చాలా హాయిగా అనిపించింది. ఏమే లపాకి ముంజ అనిత ఇలాంటి గాలి కంపలన్నీ భలే దొరుకుతాయి టీడీపీకి. ఎక్కడెక్కడ నుంచి ఏరుకొస్తారో తెలియదు గానీ ఇలాంటి పెచ్చ కంపలందరినీ ఏరుకుని వస్తారు. ఏమే ఆ బుద్ధ వెంకన్న వెనకాల వెళ్ళలేకపోయావా? తోడలేరంట. ఏందే బెదిరేస్తున్నారా? హోమ్ మినిస్టర్ అంటే నీకేమన్నా ఎటకారంగా ఉందా? హోమ్ మినిస్టర్ పవర్ ఏంటో తొందరలోనే చూద్దూ గానిలే, చాలా ముచ్చట పడుతున్నావు కదా. పరబ్రహ్మం పని మొదలు పెడదామా? మొదలు పెడదామా? తెలుగు మీడియాకి సంబంధించి ఇష్యూస్ టేకప్ చేయాలి. అయిపోయాడు బాబాయ్ గడి, అయిపోయాడు. సోషల్ మీడియాలో కొంచెం రివ్యూసింగ్ వర్డ్స్ తో చాలా మంది పెడుతూ ఉంటారు, వాటి మీద కూడా ఎలా చేయాలన్నది నేను తర్వాత రివ్యూస్ అన్ని మాట్లాడుకున్న తర్వాత మీకు ఒకసారి డిస్కస్ చేస్తాను. నీలాగే పిచ్చవాగుడు వాగి బజారు మండలతో ఫేమస్ అయిపోయింది. ఆంధ్రా లేడీస్ పవర్, ఆంధ్రా లేడీస్ లేడీ పోలీస్ పవర్ ఏందో చూద్దూ గాని ఉండు, వెయిట్ చెయ్యి. కూటమి నేతలను నోటికొచ్చినట్టు తిట్టింది. రోడ్ను బాగా బజార్ ముంజలాగా బలిసి ఈ మధ్య ఇలా తయారయ్యావు నువ్వు. దారుణంగా మాట్లాడింది. లోకేష్ రెడ్ బుక్ లో తొలి వరుసలోనే శ్రీరెడ్డి పేరున్నట్టు తెలియవస్తోంది. ఇప్పుడు ఇప్పుడు చాలా రెచ్చిపోతున్నావు అనిత, నెక్స్ట్ నీకే ముహూర్తం. రే లక్ష్మణ్ రెడీయా? రెడీనా? ఆడదానివి ఆడదానిలా ఉండు, రెచ్చిపోకు. మీరు మీ అమ్మ జాగీరా, మీ అత్త జాగీరా, లేకపోతే మీ బాబు జాగీరా? మీరు ఎంత రెచ్చిపోయినా పేటిఎం గాళ్ళు పేటిఎం బ్యాచ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. తప్పుకుంటున్నారు మీలాంటి పెయిడ్ ఆర్టిస్టులు ఇరుక్కుని. ఎంత తీసుకున్నా రూలింగ్ కూడా దగ్గర. వైఎస్ఆర్ సిపికి మంచి రోజులు వస్తున్నాయి. జగన్ మామయ్యా, మీలాంటి ఎల్లులపై రేఖలు ఎన్ని వచ్చినా ఎగిరిపోవాల్సిందే గాలికి. పిచ్చి మీకై ఉండాలి ట్రీట్మెంట్, మాకై ఉండాలి. జై వైఎస్ఆర్ సిపి, జై జగన్. అంటే నాకు పిచ్చా? అవును క్లియర్ గా ఉందిగా. 2400 మీటర్ల విస్తీర్ణం ఉన్న గోదావరి నది. ఏంట్రా
ఒక 2000 లైక్స్ చేస్తారని అనుకుంటున్నాను, లైక్ చేయండి. ఉదయ ఇక జీవితంలో మళ్ళీ అమ్మాయి మొహం చూడను, ఇదే లాస్ట్. ఫేస్బుక్ గ్లో వచ్చేసింది, ఏ ఉన్నారా బాబు మా అన్నయ్య. ఓదార్స్తున్నాడు, యువర్ రాంగ్, తడివేస్తున్నాడు. అనవసరంగా నాలో ఆచలి రేపొద్దు. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. కేంద్రమే ప్రింట్ కొట్టేది వాళ్ళే, ఇంకా వాళ్ళ డబ్బులు, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి. ఇక్కడ నుంచి ఏది వస్తే అది మాట్లాడతాడు, ఏది సొల్లు చెప్తే ఆడు అంత సొల్లు చెప్తానే ఉంటాడు. నాగార్జున యాదవ్ ని కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. బతిగా అయిపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే ఈరోజంతా. శ్రీరెడ్డి పైన కూడా కర్నూలులో కేసు నమోదు చేశారు. టీడీపీ వాళ్ళు నాకేమైనా ముహూర్తం పెడితే పగ ప్రతీకారం కాదు, కాని వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే ఇంత ధైర్యంగా నేనున్నా ముందు అని చెప్పేసి ప్రతిదానికి తొడలు కొట్టుకుంటూ ముందుకు వచ్చా కదా. We have to make them accountable, అధ్యక్ష వాళ్ళు. We have to bring them into accountability. They have to be penalized. ఏం చేస్తారు సార్ నన్ను? దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి దానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష, దయచేసి వీరిని ప్లీజ్ వి హావ్ టు పెనలైజ్ దెమ్ సార్, వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్ వీళ్ళకి. ఏ రోజైనా విజయవాడ పిలిపించి నువ్వు పార్టీ గురించి ఎంత కష్టపడుతున్నావు, ఒక్క ముక్క ఒక్క గౌరవ ముక్క నాకు ఇచ్చారా? సరైన శిక్ష పడాలి సార్ వీళ్ళకి, తప్పించుకోవడానికి కుదరదు సార్. ఏదంటే రాజు యాదవ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు శ్రీరెడ్డిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.